దేవుని స్తోత్రం మీకు శుభోదాయం ప్రతిదినం దేవుని స్వరం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుదాం ప్రియమే దేవుని బిడ్డారు అందరూ బాగున్నారు కదు మీరు ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలని మా ప్రార్థన మిమ్మల్ని దేవునిలో బలపరచాలని మేము చేయుచున్న ఈ చిన్న ప్రయత్నం ఈ వీడియో చివరిలో మీ కొరకు ప్రార్థన చేస్తాను మనందరం కలిసి కరోనాతో ఆయా వ్యాధులతో బాధపడుచున్న వారి కొరకు ప్రభువైపు చేతులెత్తుదాం అనారోగ్యంగా ఉన్న వారికి ప్రార్థన వినిపించి మీరును ఏకీభవించి మాతో ప్రార్థించండి ప్రభు వారిని తప్పక స్వస్థపరుస్తారు దేవుడు మనకి ఇచ్చిన ప్రవచన వాక్యంలో నుండి మీ కొరకు ఒక వాగ్దానం యశయగ్రంథం అరవై ఆరో అధ్యాయము పదమూడో వచ్చినం ఒకని వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను ఎరుషులేములోనే మీరు ఆదరించబడిదారు ఒకని తల్లి తల్లివాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను తల్లి కంటే ఎక్కువగా తండ్రి కంటే ఎక్కువగా మన దేవుడు మనల్ని వాడుగా ఉంటూ ఉన్నాడు భక్తి దావిదంటాడు నా తల్లిదండ్రులను నన్ను విడిచినను ఇహోవనను అనను అంటాడు ఎవరు విడిచినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఎరుషులేములోనే మీరు ఆదరించబడదరు ఎరుషులేము అనగా దేవుని మందిరం దేవుని మందిరంలో దేవుని మాటల చేత ప్రభువే మన మనల్ని ఆదరించి వాడై ఉన్నాడు మత్స్య సవార్త పదకొండో అధ్యాయం మీరు ఎనిమిదోచనలో ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనలార నాయ దగ్గర నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ఏసీ చెప్పారు రెండో కొరింది పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచ్చినలో చూసినట్లయితే ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు పౌల్ గారి ద్వారా రాయిస్తున్నటువంటి మాట దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారిని ఆయనను ఆదరించుటకు శక్తిగలవారమగినట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు శ్రమ అనుభవం శ్రమలలో ఉన్నవారిని ఆదరించడానికై దేవుడు మనకు అనుమతించినది కాబట్టి దేవుడు ఏ ఆదరణతో మమ్మల్ని ఆదరించాడో ఆ ఆదరణతో మే ఆదరించినట్లు ఆదరించినట్లు శక్తిగలవారంనట్లు ఆయన మా శ్రమంతట్లు మమ్మను ఆదరించుచున్నడని పౌలు గారు సెలవిస్తున్నారు దశలోనికి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి దశలోని పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చినప్పుడు కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునడే కాబట్టి మనుషులు ఎన్నో మాటలు మనం చెప్పవచ్చు కానీ ఆదరించేవాడు దేవుడే కదండి కాబట్టి ప్రియమైనటువంటి దేని పిట్లరా మనుషులు మాటలు కోటలు దాటుతాయంట కానీ ప్రయోజనం లేదు మనుషుల మాటల్లో స్వార్థం అసూయ నిరుత్సాహం బలహీన పరిచేవుగా ఉంటాయి కానీ ఏసఐ మాట మనల్ని బ్రతికిస్తుంది ఏసై మాటల్లో ఆదరణ ఉంది స్వస్థత ఉంది విడుదల ఉంది ఏసునందు విశ్వాసం ఉంచిన ఎడలా మీరును ప్రభు ఆదరణ పొందుకుంటారు అటు కృప దేవుడు మీకు ఇచ్చునుగాకల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు అల్లెలు అెలు పట్టి చేను శిఖరముపై నిలుపును చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు చేయి విడువాడు ఎప్పుడూ విడనాడడు ఎన్నడు చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభా మీ అపారమైన ప్రేమ కృప కనికరాలు బట్టి మీకు స్తోత్రాలు స్థుధులు చెల్లిస్తున్నాం నాయన మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీరు మాకు ఇచ్చిన ఆదరణకరమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను యరుషులేములోనే మీరు ఆదరించబడదరని సెలవిచ్చిన మా ప్రభువా మా దేవా నీకు స్తోత్రాలు మీరు మమ్మల్ని ఆదరించిన విధానాన్ని బట్టి ఆదరణకరమైనటువంటి మాటలను బట్టి మీ ఆదరణ బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాం ఈ మాటలు వింటున్నా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మేమంతా కలిసి కరోనాతో బాధపడుతున్న వారు కొరకు ప్రార్థన చేస్తున్నాం పలు విధాలైన రోగాలతో సమస్యలతో సతమతమవుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడే ప్రవ్వా మీ గాయపడిన హస్తం వారి మీదకి ప్రవ్వా నైనా బలముగా గాక నైనా స్తోత్రం తట్టి మీ రక్త ప్రోక్షణ వారిపై ప్రోక్షించబడునుగా కను ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడే మీ విడుదల వారికి దయచేయండి మీ కృపణ వారిపైన కొమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం నైనా మీ అభిషేకం ప్రవ్వా నైనా నైనా స్తోత్రం తండ్రి స్వస్థత వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన మీరే ముట్టి వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన మీ ఉమ్ములో స్వస్థత ఉంది మీ వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది మీ మాటలో స్వస్థత ఉంది నైనా కాబట్టి మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం విడుదలను కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం కరోనాతో బాధపడుతున్న వారికి పూర్తి స్వస్థత విడుదల ప్రభు నైనా ఆక్సిజన్ ప్రభు నైనా సరిగా లేనటువంటి వారికి ప్రభు ఆక్సిజన్ లెవెల్స్ పెరుగునిగా కానీ ప్రార్థన చేస్తున్నాం వెంటిలేటర్స్ మీద ఉన్న వారిని మీరు బాగుచేయమని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం క్షేమంగా వారి ఇంటికి తిరిగి వచ్చుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ఏ వ్యాధితో ఏ బాధతో వారు బాధపడుతున్నా ప్రతి వ్యాధి నుండి ప్రభు వారికి విడుదల కలుగునిగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరికీ నీ కృపాదలు నీ భద్రత ఇచ్చి నడిపించు మహిం పొందుకుమని నేను ఆ బిడ్డలందరినీ మీ దయగల చేతులుగా అప్పగించుకుంటూ ఏ సునాములో ప్రార్థించి తుదించి పెడుకుని చునామ తండ్రిని ఆమెయిన్ ఆమెయిన్ ప్రైస్ లాడ్ హ్యావ్ ఎ నైస్ డే దేవుడు మిమ్మల్ని బహుగా దీవించుగాక ఆమెయిన్ ప్రైస్ లాడ్